चैनल फ्लावर्स ऑफ लाइफ बाय ललिता उत्तरायणी आकु चट्टु नुंचि कोसुकुन्न तर्वात अंदुलो पुल्ललो अवि एमी लेकुंडा शुभ्रंगा बागु चेसुकोनि नीळ्ळल्लो मूडु नालुगु सार्लु नीळ्ळल्लो शुभ्रंगा कडगालि ओकसारि उप्पु कूडा वेसि कडगालि కడిగితే దాంట్లో ఉన్న పురుగులు అవి ఉన్న మట్టి ఉన్న పూర్తిగా పోయేలా కడిగిన తర్వాత ఈ విధంగా చెనిలో తీసి పెట్టుకోవాలి ఈ పెట్టిన ఆకుని మిక్సీలో వేసి కొంచెం నీళ్లు కూడా పోసి ఈ విధంగా అంటే పేస్ట్ లా కాదు కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి ఈ రుబ్బిన ఆకుని ఇది ఇలా నెట్లో వేసి చూసారా రసం ఎలా వస్తుందో రసం వచ్చే విధంగా గట్టిగా నొక్కేసి తీయాలి మళ్ళీ ఇంకొకసారి ఆడి కూడా దాని కూడా రసం వచ్చేలాగా తీసేయాలి ఇదో ఈ రుబ్బిన ముద్దంతా ఇందులో వేసేస్తే రసం అంతా వచ్చేస్తుంది రసం అంతా తీసుకోవాలి రసం అంతా ఇలా నొక్కేసి చెన్ని తో స్పూన్ తోటి గరిటె తోటి నొక్కేసి రసం అంతా తీసుకుని దీన్ని మనం నూనె కాచుకోవడానికి వాడుకోవాలి చూడండి గ్రీన్ కలర్ నూనె గ్రీన్ కలర్ రసం ఎలా వస్తుందో ఆరి కూడా ఇది వేసి తిప్పాను కొంచెం నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు కూడా పోసాను ఎందుకంటే మొత్తం అంతా రసమే రాదు దాంట్లోంచి కొంచెం ఆకు బిరుసుగా ఉంటుంది కదా ఈ విధంగా ఆకుని నొక్కేయాలి ఇలా పిండితే దాంట్లో చూడండి గ్రీన్ కలర్ రసం వస్తుంది నీళ్ళు పడ్డా నీళ్ళు కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి తిప్పాను ఎందుకంటే ఎలాగో రసం అంతా ఉడుకుతుంది ఉడికినప్పుడు నీరంతా పోతుంది దీన్ని మళ్ళీ కూడా ఇంకొకసారి నీళ్ళ దాంట్లో మిక్సీలో వేసి తీయొచ్చన్నమాట చూడండి ఇప్పుడు ఆకు నా చేస్తున్న కొద్దీ ఆకులో ఉన్న గ్రీన్నెస్ అంతా తగ్గిపోయి తెల్ల తెల్లగా అయిపోతుంది అంటే అందులో ఉన్న రసం అంతా పోయి రసం అంతా దిగిపోతుంది ముద్ద ఇది లైట్ కలర్ కి అయిపోతుంది గ్రీన్ గా మొదట్లో గ్రీన్ గా ఉన్నట్టుగా ఇప్పుడు లేదు ఇది మొత్తం అంతా పిడిచేసి ఈ విధంగా రెండు సార్లు మళ్ళీ మిక్సీ జార్ లో వేస్తాం ఇదిగో వేసి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ తిప్పుతా మిక్సీలో వేసేస్తున్నాం ఇది ఫ్యాట్ ని బాగా కరిగిస్తుంది ఉత్తరేణి ఉత్తరేణి చాలా వైద్యాలు పనికొస్తుందంటారు అగర్ ఉత్తరేణి పుల్లలతో పళ్ళుదాం అనుకుంటే కూడా పళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్తారు చూడండి మొత్తం ఇదంతా మళ్ళీ వేసేసి ఒకసారి రసం తీస్తా చాలు మూడు సార్లు తీస్తే సరిపోతుంది దాంట్లో గ్రీన్ గనెస్ కూడా తగ్గిపోయింది కదా ఆ క్లోరోఫిల్ కంటెంట్ తగ్గిపోయింది అంత రసంలోకి వచ్చేసింది మళ్ళీ రసాన్ని ఇంకొకసారి వడపోసుకొని ఆకని చేడ అయిన తర్వాత అప్పుడు ఆ రసంతో తయారు చేస్తాను అన్నమాట ఆయిల్ ఇది ఉత్తరే నాకు రసం రెడీగా ఉంది ఇప్పుడు దీనికి ఇంచుమించుగా ఇది ఒక హాఫ్ లీటర్ రసం ఉంటుంది కదా దీనికి ఒక లీటర్ ఆవు నూనె పోయాలి ఆవు నూనె అంటే ఇదిగో చూడండి దలసటి మందమైన బేసును ఒక గిన్నెలోకి పోయాలి నా దగ్గర ఇత్తడి గిన్నె ఉంది కనుక ఇత్తడి గిన్నెలో పోస్తున్నాను నేను అంటే దీని పెద్ద కొలతగా ఏమీ లేదు అప్రాక్సిమేట్ గా ఒక లీటర్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది అందు ముందు నేను కొంచెం పోసాను తర్వాత మళ్ళీ కొంచెం వేడికాక పోస్తాను ఈ ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఈ రసం కూడా అందులో పోసేయాలి పోసేసి బాగా కలపలా ఉడకనివ్వాలి రసంలో ఉన్న నీరంతా పోయేదాకా ఉడకనివ్వాలన్నమాట దీంట్లో ఉడుకుతున్నప్పుడు కొంచెం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిన్న అల్లం ముక్క కూడా కచ్చా పచ్చా దంపి అందులో వేయాలి ఇది ఉడుకుతుండగా రసం కూడా పోస్తాను ఇప్పుడు ఆయిల్ తోటి కొంచెం వేడెక్కింది గిన్నె ఇప్పుడు ఈ ఊట అంతా అందులో పోసేస్తున్నాను ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది మూత ఏం పెట్టక్కర్లేదు సిమ్లో నెమ్మదిగా మరగనియండి ఇదంతా ఉడికిన తర్వాత ఆకు ఆయిల్ కూడాను కొంచెం గ్రీన్ షేడ్లోకి వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ మరుగుతుంది మనం దగ్గర ఉన్నప్పుడు హైలో పెట్టుకోవాలి లేకపోతే సిమ్లో పెట్టుకుని కాగబెట్టుకోవాలి ఆయిల్ అంతా మూడంతులు కాగిన తర్వాత మిగిలిన ఆయిల్ కూడా పోస్తాను ఎక్కువ ఆయిల్ ఒకేసారి వేసేస్తే ఎంతకీ మరగదు ఆయిల్ మిగిలిన ఆయిల్ అంతా నీరంతా దగ్గరగా అయిపోయేటప్పుడు వేస్తాను అన్నమాట మిగిలిన ఆయిల్ కూడా ఆయిల్ ఉత్తరేణి ఆకు రసం కలపలా కలపలా మరుగుతోంది ఇలా ఈ విధంగా మరుగుతూ దాంట్లో ఉన్న ఆవిరంతా బయటికి పోతోంది కదా దీంట్లోకి చూడండి ఒక ఐదారు లవంగాలు ఒక 2 వెల్లుల్లిపాయలు మొత్తం వెల్లుల్లిపాయలు ఒక 2-3 ఇంచులు అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేసేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్లా చేసి అందులో వేయాలి
దీనికి ఏంటంటే ఉత్తరేణి ఆకు తోటి కాగిన నూని చర్మంలో ఉండే మన బాడీలో ఉండేటువంటి ఫ్యాట్ ని కరిగిస్తుంది ఎంత లావ్ కనుక ఉత్తరేణి ఆకు తోటి కాగిన నూని గాని మనం పొట్టకి ఎక్కడెక్కడైతే మనం లావుగా ఉంటాయో చేతులు హిప్స్ థైస్ ఎక్కడైనా సరే ఆ ఆయిల్ అప్లై చేసి కొంచెం మసాజ్ చేసుకుని ఆ తర్వాత స్నానం చేస్తూ ఉంటే ఫ్యాట్ కరిగి చక్కగా అవుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఈ వెల్లుల్లిపాయగా అల్లం కూడా ఫ్యాట్ ని కరిగేలా చేస్తాయి ఇంకా అంతకన్నా ముఖ్యంగా బాడీలో ఉండే పెయిన్స్ ని తగ్గిస్తాయి మనకి వింటర్ అది వస్తే పెయిన్స్ బాగుస్తాయి కదా దాని కూడా పని చేస్తాయి దీని కూడా మెత్తగా అంటే మరీ మెత్తగా కూడా కొంచెం కచ్చా పచ్చా పేస్ట్ లో అయిన తర్వాత దాన్ని కూడా అందులో వేసి చుడికిస్తాను అల్లం వెల్లుల్లి లవంగాలు కలిపిన ముద్ద ఇది కూడా రసం తీసి పోయొచ్చు కానీ ఇలా వేసేస్తే కొంచెం అది దాంట్లో సారం బాగా దిగుతుంది కొంచెం మెత్తగానే నలిపాను మరీ గట్టిగా ఉంటే ఆ పొట్టంతా ఉండి పొట్టు వల్ల ఎక్కువ పొంగుతుంది ఆయిల్ ప్లస్ దాంట్లో గరిటె లాంటిది వేసి ఉంచాలి ఇప్పుడు నెమ్మది ఒక 2 అవర్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆయిల్ ఒక 1 అవర్ అట్లాగా ఉడికిన తర్వాత రాత్రి క్లోజ్ చేసి ఉంచేశాను ఆపేసి ఉంచేశాను నిన్న మళ్ళీ చల్లారినప్పుడు కొంత ఆవిరి పోతుంది కదా మళ్ళీ మార్నింగ్ చేసుకోవచ్చు నేను కానీ చూడండి ఉడుకుతుంటే ఎలాగ నురగలు వచ్చి ఎంత పై వరకు పొంగుతుందో చూసారా అందుకనే నేను పెద్ద గిన్నె పెట్టాను ఆయిల్ 1 లీటర్ ఉంటే 3 లీటర్స్ పట్టేంత గిన్నె పెద్ద గిన్నె పెట్టాను అప్పుడు ఏమంటే ఆయిల్ బయటికి పొంగదు చూడండి ఎలా కడపడా ఉడుకుతూ పైకి వస్తుందో ఆయిల్ నురగ నురగలాగా వస్తుంది అందులో పొంగిపోకూడదు కనుక ఆల్రెడీ మనం పోసిన ఇలా అంటున్నా సరే కిందకి వెళ్ళదు నురగ బాగా వస్తుంది ఉడుకుతున్నప్పుడు ఆయిల్ ఇదంతా నల్లగా అయిపోయి ముద్దలాగా అయిపోతుంది చూసారా ఇది ఆయిల్లో ఇది ఇంకా కొంతసేపు ఉడకాలి అడుగున ఉన్న తడి అంతా పోయేదాకా ఆయిల్ వండాలి దీన్ని పాకం చేయడం అని కొందరంటారు ఆయిల్ వండడం అని కొందరంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అంటారు ఆ పాకం అది రావాలంటే అందులో నీళ్ళల్లో ఎక్కడా తడి ఉండకూడదు తడి ఉండకుండా మొత్తం అంతా కూడా మాడిపోయినట్టుగా గట్టిగా రాయిలా అయిపోవాలన్నమాట ఆ మనం పోసిన రసం అంతా కూడా ఆ రసంలో ఉండే సారం అంతా నూనెలోకి దిగి అడుగున ఉన్నటువంటి ఆ ముద్దలాడిదంతా గట్టిగా అయిపోవాలి అయిపోయి బాగా ఎండిపోయి అంటే పలుకులు పలుకులా క్రిస్పీగా అయిపోవాలి అవన్నీ అంటే మనం ఫ్రై చేస్తే చిప్స్ చిప్స్ లాగా ఎలా వస్తాయి అలా అయిపోవాలి అప్పుడు అప్పుడు నూనె పూర్తిగా ఉడికినట్టు లెక్క ఆయిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ ఉడికిన ముద్దంతా కూడా అడుగున మీకు గిన్నెకి అడుగున అట్టులా కట్టేస్తుంది మీకు తెలుస్తూ ఉంటుంది ఇలా గరిటతోట అన్నప్పుడు కట్టేస్తుంది ఆయిల్ అంతా ఉడికిపోతుంది ఆఖరికి ఇలా తెల్లటి నురగలా వస్తుంది అనమాట ఉడికిపోయిన తర్వాత ఆయిల్ దీంట్లో ఇంకేమి పొరలో అవి ఏమి ఉండకుండా తెల్లటి నురగ చూసారా ఆ తెల్లటి నురగ వచ్చినప్పుడు అది అయిపోయినట్టు లెక్క ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తాను దీన్ని కట్టేసిన తర్వాత దీంట్లో ఒక ఇంత ముక్క ముద్ద హారత కర్పూరం కూడా వేసేసి మూత పెడతాను అప్పుడు ఆ ముద్ద హారత కర్పూరం కూడా అందులో దిగుతుంది 1-2 వేప ఆకులు తెచ్చి వేస్తాను అంటే ఒక ఈనె తెచ్చి ఒక 4-5 ఆకులు తెచ్చి అందులో వేస్తాను ముఖ్యంగా ఈ ఆయిల్ ఎంత బాణ పొట్ట ఉన్నా సరే ఈ ఆయిల్ తోటి మసాజ్ రెగ్యులర్గా మసాజ్ చేస్తుంటే ఫ్యాట్ కరిగి పొట్ట కరిగిపోతుంది అంతకన్నా ముఖ్యం ఏమిటంటే స్కిన్ దగ్గరికి అవుతుంది ఉత్తరేణి ఆకులు వాడడం వల్ల వేసిన నూనె రాయడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది అనమాట లూజ్ లూజ్గా కండ జారిపోతున్నట్టుగా ఉండదు కనుక ఈ ఆయిల్ అందరూ తయారు చేసుకోండి దీంతో మసాజ్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడైతే చేతులు కానీ భుజదండాలు కానీ పొట్ట ఏవి లావుగా ఉన్నా చేసుకోవచ్చు ప్లస్ పెయిన్స్ కూడా తగ్గుతాయి ఆయిల్తోటి ఈ సీజన్లో దొరికినప్పుడు ఎక్కువ ఆయిల్ తెచ్చుకొని ఎక్కువ ఆకు తెచ్చి రసం తీసుకుని కాచేసుకుని 1-2 లీటర్స్ కాచుకుని పెట్టుకున్నారనుకోండి దాన్ని మళ్ళీ కొంచెం అది అంటే కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ తయారవుతుంది అనమాట ఆ ఆయిల్లో మనం వాడేటప్పుడు దాంట్లో సగం ఆయిల్ మళ్ళీ మామూలు ఆవ నూనె అంటే రాయి ఆయిల్ ఉంటుంది కదా అది ఆవాల నూనె కచ్చిగని అవి రాస్తారు కదా ఆ ఆయిల్ తెచ్చి కలుపుకుని వాడు కొంచెం వేడి చేసి రాస్తూ ఉండాలన్నమాట ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నాను కానీ మూత పెట్టాను ఇప్పుడప్పుడే మూత పెడితే మళ్ళీ ఆవిరి ఉంటే లోపల పడిపోతుంది దీన్ని శుభ్రంగా నెట్టుతో వడబోసుకోవాలి ఆయిల్ అంతా ఈ విధంగా నేను నెట్టు కూడా రెడీ పెట్టుకున్నాను కానీ వేడి ఆయిల్ అందులో పోస్తే నెట్టు కాలిపోతుంది కనుక చక్కగా వేడెక్కి ఎంత చల్లగా అయ్యాక అప్పుడు దీన్ని వడబోసి బాటిల్లో పెట్టుకోవాలి దీంట్లో దింపేటప్పుడు కొంచెం కర్పూరం కూడా వేస్తాను
ఇంకొక చిన్న టెస్ట్ కాలిందా పచ్చుందా లేదా తెలియలేదు అనుకోండి ఇదిగో ఒక రెండు నీళ్ళ చుక్కలు వేసాను నీళ్ళ చుక్కలు వేస్తే చూసారా చిట్ చిట్ అని అలా అవుతోందంటే అందులో తడి లేదు అని అర్థం తడి ఉండగా ఆయిల్ మనం దాచేస్తే తీస్తే మెతక వాసన వచ్చి పాడైపోతుంది ఆయిల్ అలా నీళ్ళ చుక్క వేసి టెస్ట్ చేసుకోవాలి ఆయిల్ని ఇంకొక రెండు నిమిషాల నుంచి తీసేస్తాం ఇంకా పేలినట్టు నీళ్ళు తడి తగ్గిపోయిన తర్వాత వేస్తాం ఆయిల్ కాగిపోయిన తర్వాత బాగా చల్లారనిచ్చాను ఇప్పుడు చూడండి చక్కగా నెట్లోంచి వడబోసేసాను చూసారా చిక్కగా గ్రీన్ కలర్లో ఆయిల్ వచ్చింది ఇదంతా ఈ బాటిల్లో పోస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ అంటే మనం ఎంత ఎక్కడ ఎంత ప్రదేశంలో రాసుకుంటామో దాన్ని బట్టి ఆయిల్ తీసుకోవడం సేమ్ క్వాంటిటీ మళ్ళీ ఆవు నూనె కూడా తీసుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకుని నెప్పులున్న చోట రాసుకుంటే నెప్పులు తగ్గుతాయి చర్మం సాగిపోయినట్టు ఉన్న చోట రాసుకుంటే చర్మం కూడా టైట్ అవుతుంది ఫ్యాట్ కరుగుతుంది చర్మం టైట్ అవుతుంది కనుక అందరూ ఈ ఆయిల్ తయారు చేసుకుని వాడి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు గాని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ఇవన్నిటిని కూడా చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి స్టే హెల్తీ థాంక్యూ వెరీ మచ్